హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్లిక్ చాట్ వెంకటేష్. మన ఆక్షన్ పర్ఫార్మెన్స్ టీమ్ వైజ్ అనాలిసిస్లో వెస్సల్ పోడు టీము చెన్నై సూపర్ కింగ్స్ గురించి మాట్లాడదాం. చెన్నై వాళ్ళ ప్రత్యేకత ఏంటంటే ఏ ప్లేయర్కి ఎక్కువ అమౌంట్ పెట్టరు, ఇంకోటి వాళ్ళకి మంచి మంచి ప్లేయర్స్ చాలా కారు చౌకగా దొరికేస్తారు. భలే మంచి చౌక బీరం అని ఒక పాత సినిమా పాట ఉంది, అట్లా చాలా తక్కువ అమౌంట్కి దే గెట్ గుడ్ ప్లేయర్స్. చూడండి మీరు, డెవన్ కాన్వే అండ్ రచిన్ రవీంద్ర, వెరీ వెరీ గుడ్ ప్లేయర్స్, వరల్డ్ క్లాస్ పర్ఫార్మర్స్. ఇద్దరిని కలిపి వాళ్ళు జస్ట్ అబౌట్ 10 crores వాళ్ళిద్దరు వచ్చేసారు. ఖలీల్ అహ్మద్ లాంటి ఒక మంచి ఫాస్ట్ బౌలర్ వాజ్ డన్ వెల్ ద లాస్ట్ సీజన్, ఇండియన్ టీంలో కూడా మళ్ళీ రీఎంట్రీ దొరికింది అతనికి. అతను ఒక 5 crore వచ్చేసాడు. శామ్ కరణ్ హ్యూస్ టు బి వన్ ఆఫ్ ది టాప్ బిట్స్ ఇన్ ఐపీఎల్, 16 crore పైన పలికిన వాడు ఒకప్పుడు, 2.5 crore అనుకుంటా, 2.5 crores దే కుడ్ గెట్ హిమ్. సో అలా వాళ్ళకి చాలా లక్కీగా జరుగుతుంటుంది. దానివల్ల ఏంటంటే దే మేనేజ్ టు గెట్ ఏ గుడ్ స్క్వాడ్, మంచి స్క్వాడ్ దొరికిన వాళ్ళకి ఉన్న అమౌంట్ తక్కువ, 55 crores ఉంది. ఎందుకంటే చాలామంది ప్లేయర్స్ రిటైన్ చేసుకున్నారు, ధోనీని కూడా అన్క్యాప్ ప్లేయర్గా రిటైన్ చేసుకున్నారు. సో అది కూడా చాలా స్టీల్, ధోనీని 4 crore రిటైన్ చేసుకోగలగడం. తర్వాత ఇక్కడ కూడా ఎవరికి పెద్ద అమౌంట్స్ పెట్టాల్సిన అవసరం లేకపోవడం, ఎందుకంటే వాళ్ళు పెట్టిన హయ్యెస్ట్ అమౌంట్ ఏంటంటే 10 crores ఫర్ అశ్విన్, సారీ 10 crores ఫర్ నూర్ అహ్మద్, అశ్విన్కి ఒక 9.75 దగ్గర పెట్టారు. సో ఓవరాల్గా వాళ్ళు తక్కువ అమౌంట్ ఉన్నా సరే మొత్తం స్క్వాడ్ తీసుకున్నారు, 25 members తీసుకున్నారు. చాలామంది ఏంటంటే తక్కువ అమౌంట్ ఉండేవాళ్ళు, వాళ్ళ దగ్గర అమౌంట్ తక్కువ ఉంది కాబట్టి ఫుల్ స్క్వాడ్ని తీసుకోలేక 20 అలా సరిపెట్టుకున్నారు. కానీ వీళ్ళు మొత్తం 25 తీసుకున్నారు, ఒక్క ఓవర్సీస్ స్లాట్ మాత్రం మిగిలింది, అంటే తీసుకోవడం లేదు ఇంకా ఒక ఇండియన్ ప్లేయర్ని రిప్లేస్ చేయాలి తప్ప. సో ఓవరాల్గా దే హ్యావ్ డన్ రియల్లీ వెల్, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ వాళ్ళు చేసింది ఏంటంటే దే కుడ్ గెట్ బ్యాక్ దేర్ ఓల్డ్ ప్లేయర్స్, పాత కాపులు. పాత కాపులను నేను లాస్ట్ టైం ఒక టమ్నెల్ టైటిల్ పెడితే మీరు కులాల జోలికి వెళ్తున్నారు ఏంటిది అని చెప్పి కొంతమంది నాకు వార్నింగ్ కూడా ఇచ్చారు. వార్నింగ్ అంటే అలా చేయకండి, అరే మీకు తెలుగు రాకపోతే నేనేం చేస్తానండి బాబు, తెలుగులో పాత కాపులు అంటే ఓల్డ్ పీపుల్, మా ఓల్డ్ అంటే మన దగ్గర ఉన్న పాత కాపులకే టికెట్లు ఇచ్చారు పలానా పార్టీ వాళ్ళు అని అంటారు. అంటే ఓల్డ్ వెటరన్స్కి, అంటే పార్టీలో మొదటి నుంచి ఉన్నది. సో అలాంటిది తెలుగు, చక్కటి తెలుగు. మామూలుగా నా ఉద్దేశం ఏంటంటే ఛానల్ ద్వారా క్రికెట్ గురించి నాకు తెలిసిన 4 ముక్కలు చెప్పడంతో పాటు తెలుగులో మాట్లాడు, తెలుగు ఛానల్ కాబట్టి తెలుగులో మర్చిపోతున్న పదాలు జంజీకి చాలా ఇటు ఇంగ్లీష్ వచ్చేసి తెలుగు మరుగున పడిపోతుంది. మంచి చక్కటి తెలుగు పదాలు ఉన్నాయి, తెలుగు నుడికారం, తెలుగు జాతీయాలు, ఇవన్నీ కూడా మీకు, తెలుగు సామెతలు, ఇవన్నీ కూడా మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. అలాంటప్పుడు అలాంటి నా దగ్గర అలాంటి పదాలు దొరుకుతాయి, వాటిని గుర్తుపెట్టుకొని మీరు కూడా యూజ్ చేయండి. యూ విల్ ఆల్సో, పీపుల్ ఆల్సో విల్ అప్రిషియేట్ యూ ఫర్ యూజింగ్ సమ్ గుడ్ వర్డ్స్ ఇన్ ది రైట్ కాంటెక్స్ట్లో వాడండి. సో అదే అనమాట, వాళ్ళు దే వర్ ఏబుల్ టు గెట్ ఆల్ దోస్ పీపుల్, ఎవరంటే ఈ కాన్వేలు, రచిన్ రవీంద్రాలు తెచ్చుకోవడంతో పాటు అశ్విన్ని మళ్ళీ చాలా రోజుల తర్వాత, 10 years 2015 ఈ ప్లేడ్ లాస్ట్ ఫర్ చెన్నై, అశ్విన్ తీసుకొచ్చారు. శామ్ కరణ్ కూడా ఈ ప్లేడ్ వెల్ ఫర్ దెమ్. సో వాళ్ళు ఏంటంటే ఆ పాత చెన్నై ఫ్లేవర్ దాన్ని మళ్ళీ వాళ్ళు అనుకున్నట్టుగా చేసుకోగలిగారు. అండ్ మంచి ఇండియన్ ప్లేయర్స్, వాళ్ళు పని అయిపోయింది అనుకున్న వాళ్ళు, పాస్ దే ప్రైమ్ అనుకున్న వాళ్ళు, సే ఫర్ ఎగ్జాంపుల్ దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, వీళ్ళందరూ చెన్నైకి వచ్చి బాగా ఆడతారు. ఎందుకంటే గతంలో మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, మనకి రాబినో తప్ప, అజింక్య రహానే, లేటెస్ట్గా శివం దుబే, వీళ్ళు వేరే ఫ్రాంచైజీలు సరిగ్గా ఆడకపోయినా మళ్ళీ చెన్నై వచ్చి దే ఫౌండ్ దేర్ మోజో. సో అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి ఐ థింక్ చెన్నై షుడ్ బి వెరీ హ్యాపీ విత్ దియర్ సెలెక్షన్. నేను కూడా ఐ ఫీల్ దట్ దే గాట్ ఎ గుడ్ స్క్వాడ్. ఓ బ్రహ్మాండమైన వరల్డ్ బీటింగ్ స్క్వాడ్ ఉందని నేను అన్నాను, బ్రహ్మాండంగా ఏం లేదు, సూపర్గా ఏం లేదు, బట్ అండర్ ది లిమిటేషన్స్. ఎందుకంటే మెగా ఆక్షన్ అప్పుడు ఎవరికి కూడా అనుకున్నది అనుకున్నట్టుగా రాదు, 100% సాటిస్ఫైడ్గా ఎవరు ఉండరు. కానీ ఓవరాల్ దే హ్యావ్ డన్ ఎ డీసెంట్ జాబ్. తర్వాత చాలా స్మార్ట్ బయింగ్ చేస్తారు కదా, స్మార్ట్ బయింగ్ చేశారు అని నాకు అనిపించింది. అంతేకాకుండా ఆల్రౌండర్స్ కూడా పెద్ద పెట్టి వేశారు. మీరు ఆల్రౌండర్స్ అనుకోవడం ఒక 10 ఉంటారా, 10 యా ఐ థింక్ 10 పైన ఆల్రౌండర్స్ని తీసుకున్నారు. సో వీళ్ళకి ఎప్పుడు వాళ్ళ ఒక థీమ్ పెట్టుకున్నారు, ఎందుకంటే ఆల్రౌండర్స్ ఎక్కువ ఉండాలి, బౌలింగ్లో బౌలైన ఆప్షన్స్ ఉండాలి, బ్యాటింగ్ అప్ టు 9-10 దాకా బ్యాటింగ్ ఉండాలి. సో అదే తీరీతో వెళ్తున్నారు వాళ్ళు 4-5 seasonsగా. ఇప్పుడు కూడా అలాగే ఎక్కువ మంది ఆల్రౌండర్స్ టీంలో కనిపిస్తున్నారు. అది ఏ టీంకైనా కూడా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉన్నా లేకపోయినా హ్యావింగ్ లాట్ ఆఫ్ ఆల్రౌండర్స్ మీకు ఆప్షన్స్ ఉంటాయి బ్యాటింగ్లో కానీ
బోల్డెన్ ఆప్షన్స్ ఉంటాయి, అదే మనకి కనిపిస్తుంది. సో ఒకసారి మనం స్క్వాడ్ చూసేద్దాం, మొత్తం దాన్ని బట్టి మనకి ఐడియా వస్తుంది. స్క్వాడ్ చూస్తే ఋతురాజ్ దగ్గర క్యాప్టెన్ బ్యాటర్స్లో, ఋతురాజ్, షేక్ రషీద్ మన గుంటూరు కురాన్ని మళ్ళీ తీసుకున్నారు. లాస్ట్ టైం అతనికి అవకాశం లేదు, ఈసారైనా అతనికి డెబ్యూ చేసే అవకాశం వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే చాలా ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది అతను, ఇట్స్ బిన్ డూయింగ్ వెల్ డొమెస్టిక్ మ్యాచెస్లో బాగా ఆడుతున్నాడు. సో రషీద్ ఖచ్చితంగా ఒక మంచి పర్ఫార్మర్ అవుతాడని నాకైతే నమ్మకం ఉంది. మరి ఈసారి అవకాశం వస్తుందేమో చూద్దాం. రాహుల్ త్రిపాఠి ఇస్ ఆల్వేస్ వెరీ గుడ్ ప్లేయర్, బట్ సమ్హౌ అతనికి అవకాశం రావట్లేదు. అండ్ దిస్ మ్యాన్ సి ఆండ్రే సిద్ధార్థ్, ఇతను ఒక సర్ప్రైజ్ ప్యాకెట్. ఎందుకంటే ఇది ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో ఆడాడు, బాగా పర్ఫామ్ చేశాడు, బట్ T20లో అతని రికార్డ్ ఏమంత గొప్పగా లేదు యాజ్ ఫర్ యాజ్ నా దగ్గర ఉన్న స్టాట్స్ ప్రకారం చూస్తే. బట్ ఏంటంటే అతని మీద చెన్నై వాళ్ళు చాలా ఆచితూచి సెలెక్ట్ చేస్తారు ఈ యంగ్స్టర్, చూడాలి మరి వాళ్ళు ఏ ఉద్దేశంతో తీసుకున్నారో తెలీదు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అయితే చాలా మంచి రికార్డు ఉంది అతనికి. కీపర్స్ అఫ్కోర్స్ ధోనితో పాటు డెవన్ కాన్వే ఉన్నాడు. డెవన్ కాన్వే లాస్ట్ సీజన్ ఆడకపోవడం వల్ల వాళ్ళకి కొంత ఇబ్బంది ఎదురైంది. సో మళ్ళీ ఋతురాజ్ కాన్వే పార్ట్నర్షిప్, లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కూడా వాళ్ళకి బాగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే వంశ్ బేడి, ఇతను కొన్ని T20 అదర్ T20 ఏదో కొన్ని అక్కడ లోకల్ ఐ థింక్ యూపీకి చెందినవాడు ఇతను అక్కడ ఏదో సమ్ బిగ్ హిట్స్ చేస్తున్న వీడియోస్ కూడా చూశాను నేను. సో కీపర్ బ్యాట్స్మెన్ మంచి బిగ్ హిట్స్ చేస్తాడు, జస్ట్ ఒక బ్యాకప్గా తీసుకున్నారు ఇతన్ని. లాస్ట్ టైం మన తెలుగు కురాడు అవనీష్ రావు ఉన్నాడు, అతని ప్లేస్లో ఈసారి వంశ్ బేడిని తీసుకున్నాడు. ఆల్రౌండర్స్లో రవిచంద్రన్ అశ్విన్ హోమ్ కమింగ్, నేను చెప్పినట్టుగా 10 ఏళ్ల తర్వాత మళ్ళీ చెన్నైకి వచ్చి, చెన్నైలోనే అతను చెన్నైకి ఆడుతూనే సిఎస్కే ఆడుతూనే అక్కడ దాని ద్వారానే అతనికి ఆ రికగ్నిషన్ వచ్చింది. ఈ వెంట టు బికమ్ ఏ ఇండియన్ సూపర్ స్టార్. సో మళ్ళీ చాలా నోస్టాలజిక్గా ఉంది మళ్ళీ చెన్నై ఆడడం. హీస్ ఫీలింగ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే హీస్ కమింగ్ టు ది ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ హిస్ కెరియర్. ఈ దశలో మళ్ళీ చెన్నైకి వచ్చి చెన్నై ఆడడం, తను తెలిసిన ఫెమిలియర్ సరౌండింగ్స్, హీ ఆల్సో మస్ట్ బి ఫీలింగ్ హ్యాపీ. సో ఎమోషనల్ కమ్బ్యాక్ అశ్విన్కి, తర్వాత చెన్నై కూడా టు హ్యావ్ హిమ్ బ్యాక్. ఎందుకంటే పవర్ ప్లేలో బౌలింగ్ చేసేవాడు, పవర్ ప్లేలో ఒక స్పిన్నర్ బౌలింగ్ వేయడం మనం అరుదుగా చూసేవాళ్ళం ఆ రోజుల్లో. సో పవర్ ప్లేలో చాలా ఎఫెక్టివ్గా వేయడం కాకుండా చెన్నైకి చాలా ఇంపార్టెంట్ ప్లేయర్గా అప్పట్లో మనం చూసాం. సో హ్యాపీ టు సీ హిమ్ అగైన్ ఇన్ దట్ ఎల్లో జెర్సీ. అలాగే శామ్ కరణ్ పంజాబ్ కింగ్స్కి ఆడినప్పుడు కంటే కూడా చెన్నైకి ఆడినప్పుడే ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చాడు. సో అతను ముఖ్యంగా చెన్నై, అతనికి ఆ వేరియేషన్స్ ఉన్నాయి. సో చపాక్ పిచ్లో ఆ వేరియేషన్స్ బాగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. స్లో అండ్ లో పిచెస్లో హీ విల్ బి మోర్ ఎఫెక్టివ్. శివం దుబే, అఫ్కోర్స్ శివం దుబే గురించి చెప్పేదేం లేదు. శివం దుబే ఆ స్పిన్ హిట్టర్గా అతనికి ఉన్న పేరు మందులు. జడేజా, ద ట్రైడ్ అండ్ ట్రస్టెడ్ ఆల్రౌండర్. దీపక్ హుడా ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్, క్విక్గా బ్యాటింగ్ చేస్తాడు, తర్వాత ఐ కెన్ గివ్ యూ అ కపుల్ ఆఫ్ అవర్స్ ఆఫ్ ఆఫ్ స్పిన్. కానీ ఎందుకనో ఆఫ్ లేట్ అతని గ్రాఫ్ కాస్త పడిపోయింది, కానీ చెన్నై వచ్చిన తర్వాత మళ్ళీ అతనికి గొప్ప ఆపర్చునిటీ, రివైవల్ అవ్వడానికి మంచి ఆపర్చునిటీ. దీపక్ హుడ్డా కానీ, రాహుల్ త్రిపాఠి కానీ, వాళ్ళు చాలా టాలెంటెడ్ ప్లేయర్స్, కానీ ఎందుకనో గత 2-3 సీజన్లుగా వాళ్ళు కళ తప్పి ఉన్నారు. ఇప్పుడు చెన్నై వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ పుంజుకునే అవకాశాలు నాకు స్పష్టంగా అనిపిస్తున్నాయి. అన్షుల్ కాంబోస్, చాలా ఎక్సైటింగ్ యంగ్ ఫాస్ట్ బౌలర్, కెన్ బ్యాట్ వెల్, బౌలింగ్ ఆల్రౌండర్. ఈ మధ్య ఒక రాంజీ మ్యాచ్లో 10-10 వికెట్లు ఇచ్చాడు ఒక ఇన్నింగ్స్లో. సో హీఈస్ అన్ ఎక్సైటింగ్ ప్రాస్పెక్ట్. లాస్ట్ టైం ముంబైకి ఆడాడు. జేమీ ఓవర్టన్, ఇది కొంచెం సర్ప్రైజ్ సెలెక్షన్, ఇంగ్లీష్ ఆల్రౌండర్, ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్. మరి చూడాలి అతను బ్యాకప్గానే తీసుకున్నట్టున్నారు. సచిన్ రవీంద్ర బండిల్ ఆఫ్ టాలెంట్ మనకు తెలుసు, బట్ ఈ ఫార్మాట్లో ఇంకా ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది అతను. విజయ్ శంకర్, అతను కూడా ఐ థింక్ హీ ప్లేడ్ ఫర్ చెన్నై బిఫోర్, స్టార్టెడ్ హిస్ కెరియర్ ఇన్ చెన్నై అనుకుంటా. సో అతను 3D ప్లేయర్ అని మనం ఏదో మనం గేలి చేస్తాం తప్ప, బట్ హీఈస్ అ వెరీ గుడ్ ప్లేయర్ ఇన్ ఐపీఎల్. ఐపీఎల్లో చాలా ఇంపార్టెంట్ ప్లేయర్, గుడ్ ఫీల్డర్, అండ్ కపుల్ ఆఫ్ ఓవర్స్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ హిమ్. శ్రేయస్ గోపాల్, ఇతను కూడా బ్యాకప్ రిస్ స్పిన్నర్గా తీసుకున్నారు. ఫాస్ట్ బౌలర్స్ విషయానికి వస్తే ఖలీల్ అహ్మద్, నేను చెప్పినట్టుగా తక్కువ అమౌంట్ దొరికాడు, చెన్నైలో మరింత షైన్ అయ్యే అవకాశం. న్యూ బాల్తో ఈజ్ వెరీ వెరీ గుడ్. సో డెత్లో అంత ఎఫెక్టివ్ కాకపోయినా కూడా వీళ్ళు డెత్లో అవసరం లేదు, పతిరానా అండ్ శామ్ కరణ్ ఉన్నారు కాబట్టి. ఖలీల్ అహ్మద్ విత్ ద న్యూ బాల్ ఈ టీమ్కి చాలా వెల్కమ్ ఎడిషన్ అవుతాడు. మతీషా పతిరానా గురించి చెప్పాల్సిన అవసరం లేదు, హీఈస్ అ సూపర్ స్టార్.
పర్టికులర్లీ తన డెత్ బౌలింగ్ విషయంలో. నేతన్ ఎల్లిస్ ఈజ్ అ వెరీ గుడ్ పిక్. నేను ఎప్పుడు మీరు వినే ఉంటారు ఎప్పుడు నేతన్ ఎల్లిస్ గురించి మాట్లాడతాం అని చెప్పి. సో నేతన్ ఎల్లిస్ ఈజ్ అ వెరీ గుడ్ బౌలర్. నాకు పర్సనల్గా నాకు బాగా నచ్చిన బౌలర్, ఎందుకంటే అతని దగ్గర బౌలర్ వేరియేషన్స్ ఉన్నాయి. ఈజ్ నాట్ ఎ టిపికల్ ఆసీ బౌలర్ విత్ టాల్ బౌలర్ విత్ లాట్ ఆఫ్ పేస్, అట్లా కాదు. ఇతని దగ్గర ఆ డిసెప్షన్, ఆ వేరియేషన్స్, చేంజ్ ఆఫ్ పేస్ చాలా బాగున్నాయి. అండ్ మన పిచ్చర్స్కి బాగా సూట్ అయ్యే, పంజాబ్లో అతనికి ఆడిన మ్యాచ్లు బాగానే ఆడాడు కానీ అతనికి ప్రాపర్ ఆపర్చునిటీస్ రాలేదు. ఇక్కడ కూడా బ్రేకింగ్ ఇన్ టు ద 11 ఈజ్ డిఫికల్ట్ ఫర్ హిమ్, బట్ అవకాశం వస్తే మాత్రం చాలా యూస్ఫుల్గా ఉంటాడు. ముఖేష్ చౌదరి హ్యాస్ డన్ వెల్ ఫర్ చెన్నై బిఫోర్, లెఫ్ట్ ఆర్మ్ పేసర్, మళ్ళీ అతనికి అవకాశం ఇచ్చారు. కమలేష్ నగర్ కోటి కూడా, అతను కూడా అండర్-19 బ్రహ్మాండంగా స్టార్ట్ అయ్యాడు, తర్వాత ఇంజరీస్ వచ్చినాయి, తర్వాత ఎందుకో అతను మళ్ళీ పూర్వవైభవం అందుకోలేదు. బట్ చెన్నైలో మనం చూస్తాం కదా, చెన్నై వచ్చిన ప్లేయర్స్ ఎవరైతే డౌన్ అండ్ అవుట్గా కనిపిస్తారో చెన్నైలో మళ్ళీ ఫీనిక్స్ పెట్టలా రైజ్ అవుతారు. సో అలాంటి ఒక పరిస్థితి మనకు కనిపిస్తుంది. గుర్జన్ ప్రీత్ సింగ్, ఇతను పంజాబీ కానీ చెన్నై లోనే ఆడుతున్నాడు. టాల్, 6'3" లెఫ్ట్ ఆర్మ్ పేసర్. సో గుడ్ ప్రాస్పెక్ట్, భవిష్యత్తు పనికి వస్తాడు. రామకృష్ణ ఘోష్, రామకృష్ణ ఘోష్ ప్లేస్ ఫర్ మహారాష్ట్ర. సో ఋతురాజ్ ఆల్సో ఫ్రమ్ మహారాష్ట్ర కదా, మహారాష్ట్ర క్యాప్టెన్. సో రామకృష్ణ ఘోష్ క్యాప్టెన్ క్యాండిడేట్, క్యాప్టెన్ ద్వారా తెచ్చుకున్నాడు. అతను కూడా మరి అతను ఎలా పర్ఫామ్ చేస్తాడో, చాలా తక్కువ మ్యాచ్లు ఆడాడు యంగ్స్టర్. సో ఋతురాజ్ అతన్ని, తర్వాత రాహుల్ త్రిపాఠి కూడా మహారాష్ట్ర ప్లేయర్స్ని ఋతురాజ్ తీసుకున్నట్టుకున్నాడు. నూర్ అహ్మద్ ఈజ్ అ సర్ప్రైజ్ పిక్ ఫర్ మీ. ఒకే ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్, ఎందుకంటే నూర్ అహ్మద్ కోసం వీళ్ళు 10 కోట్లు పెట్టారు. యాక్చువల్గా ఆక్షన్ మీరు ఫాలో అయి ఉంటే ఆక్షన్లో 5 crores అతను, అతన్ని ఆర్టీఎం ముంబై అండ్ చెన్నై స్టార్టెడ్ బిడ్డింగ్. చెన్నై సక్సెస్ఫుల్ బిడ్డర్, 5 crores చెన్నైకి అతను దక్కాడు. ఆర్టీఎం యూజ్ చేశారు గుజరాత్ టైటన్స్, ఎందుకంటే ఈ ప్లేట్ ఫర్ గుజరాత్ లాస్ట్ టైం. రైట్ టు మ్యాచ్ యూజ్ చేశారు. రైట్ టు మ్యాచ్ యూజ్ చేస్తే చెన్నై ఏకంగా అవి సర్ప్రైజ్. చెన్నై ఎప్పుడు అంత పెద్ద బిడ్డింగ్, అంత అగ్రెసివ్ బిడ్డింగ్ చేయరు. స్టీఫెన్ ఫ్లెమింగ్ వాళ్ళ కోచ్ ఇలా 10 బేట్లు చూపించారు, 10 crores. సో 5 crores అతని ప్రైస్, అది ఆక్షన్లో ఆర్టీఎం యూజ్ చేసిన తర్వాత ఒక 2 crores పెంచిన, 1 crore, 2 crores, అయితే 8 crores అట్ ద మోస్ట్ పెంచుతారు. బట్ హీ వెంట్ ఫర్ 10 crores చెప్పాడు మన స్టీఫెన్ ఫ్లెమింగ్. సో దే వాంటెడ్ హిమ్ బ్యాడ్లీ. సో 5 crores ఎక్స్ట్రా పెట్టి నూర్ అహ్మద్ తీసుకున్నారంటే వాళ్ళకి అతని విషయంలో ఒక ప్రత్యేకమైన ఒక స్ట్రాటజీ ఉంది అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే చెన్నై ఎప్పుడు కూడా పెద్దగా రిస్ట్ స్పిన్నర్స్ని చెన్నైలో చూడలేదు, ఫింగర్ స్పిన్నర్స్ ఎక్కువ చెన్నైలో పర్ఫామ్ చేయడం మనం చూసాం. కానీ ఈసారి మేబీ దే వాంటెడ్ అన్ అటాకింగ్ స్పిన్నర్ ఇన్ ద మిడిల్, ఎందుకంటే అశ్విన్ కానీ జడేజా కానీ బేసికలీ వాళ్ళు కంటైన్మెంట్ ఎక్కువ చేస్తారు వికెట్ టేకింగ్ అంటే. సో ఒక వికెట్ టేకింగ్ ఆప్షన్ ఉండాలి మనకి అని చెప్పి నూర్ అహ్మద్ని తీసుకున్నాం. నూర్ అహ్మద్ మీకు తెలుసు కదా, ఇదే లెఫ్ట్ ఆర్మ్ చైనామెన్ బౌలర్, లెఫ్ట్ ఆర్మ్ చైనామెన్ బౌలర్ అంటే ఆల్మోస్ట్ మీకు మిర్రర్ వెర్షన్ ఆఫ్ రషీద్ ఖాన్ లాగా ఉంటాడు. ఆఫ్ఘనిస్తాన్ చెందిన, వాళ్ళ దేశానికి చెందిన రషీద్ ఖాన్, రషీద్ ఖాన్ మీకు మీరు అర్థంలో చూసారనుకోండి లెఫ్ట్ హ్యాండ్ తెస్తున్నట్టుగా. సో అదే అలాగే లెగ్ బ్రేక్స్ వేస్తాడు, గుగ్లీస్ వేస్తాడు, బట్ చైనామెన్ బౌలర్ లెఫ్ట్ ఆర్మ్ లైక్ వర్ కుల్దీప్ యాదవ్. సో అతను ఉంటే మనకి మిడిల్ ఓవర్స్లో, ఆల్రెడీ వాళ్ళ టీం కూడా చెప్పినది ఏంటంటే మిడిల్ ఓవర్స్లో మాకు ఒక అటాకింగ్ ఆప్షన్, వికెట్ టేకింగ్ ఆప్షన్గా ఉంటాడని చెప్పి. సో మాకు వాళ్ళు దే మైట్ బి మిస్సింగ్ దట్ ఆప్షన్, కంటైన్మెంట్ కాకుండా వికెట్ టేకింగ్ బౌలర్ ఒకడు ఉండాలి. తీక్షణ కూడా కంటైన్మెంట్లోనే ఉంటుంది, లాస్ట్ టైం కనిపించింది, అంత వికెట్ టేకింగ్ కాదు. సో వికెట్ టేకింగ్ ఆప్షన్ కావాలని చెప్పి దే మస్ట్ హ్యావ్ టార్గెటెడ్ దిస్ మ్యాన్. చహల్ వాళ్ళు వెళ్ళలేరు పెద్ద అమౌంట్. సో దే వాంటెడ్ నూర్ అహ్మద్ బ్యాడ్లీ, అందుకే 2-3 crores ఎక్కువైనా సరే ఎక్కువ పెట్టారు యాక్చువల్గా నూర్ అహ్మద్ని తీసుకోవడం అనేది మనం చూసాం. సో అది వాళ్ళ స్ట్రాటజీగా నాకు అనిపిస్తుంది. సో స్పిన్లో చాలా బాగా మంచి స్పిన్నర్స్ ఉన్నారు వాళ్ళకి, అశ్విన్ అండ్ జడేజా వాళ్ళిద్దరూ. మళ్ళీ ఇండియాకి ఆడే అశ్విన్ అండ్ జడేజా జోడి, ఇక్కడ కూడా రవి ద్వయం అంటారు, మా రవి ద్వయం ఇక్కడ రెప్లికేట్ అయింది, తర్వాత నూర్ అహ్మద్. సో అద్భుతమైన స్పిన్ జోడి ఉంది. అంటే లాస్ట్ సీజన్లో ఎక్కువ టర్నింగ్ ట్రాక్స్ లేవు చెన్నైలో, మేబీ దే విల్ బీ బ్యాక్ విత్ టర్నింగ్ ట్రాక్స్ ఇన్ చెన్నై అని నాకు అనిపిస్తుంది. సో మరి వీళ్ళ 11 ఎలా ఉంటే బాగుంటుంది ఒకసారి చూసేద్దాం. 11 ఋతురాజ్ కాన్వే ఓపెన్ చేస్తారు లెఫ్ట్ రైట్ కాంబినేషన్, త్రిపాఠి స్లాష్ హుడా వీళ్ళు నెంబర్ 3 ఆడొచ్చు. ఎవరు మోస్ట్లీ త్రిపాఠిని అనుకుంటున్నాను, త్రిపాఠి డెఫినెట్లీ వెరీ వెరీ టాలెంటెడ్ ప్లేయర్, ఇక్కడ అతను డెఫినెట్గా బెటర్గా ఆడే అవకాశం ఉంటుంది. నెంబర్ 4 శివం దుబే ఫిక్స్, 5 జడేజా. సో లెఫ్ట్ రైట్ కాంబినేషన్స్ కూడా మీకు బాగానే మెయింటైన్ అవుతున్నాయి.
సిక్స్లో విజయశంకర్ ఈజ్ ఏ గుడ్ ప్లేయర్ నెంబర్ సిక్స్. సెవెన్లో శామ్ కర్ మళ్ళీ ఒక లెఫ్ట్ హ్యాండ్ వచ్చాడు మీకు అక్కడ. ఎయిట్లో ధోని, నైన్లో అశ్విన్. అశ్విన్ కెన్ బి అట్ ఎయిట్ అండ్ ధోని నైన్లో కూడా ఆడచ్చు. అంటే ధోని లాస్ట్ ఫ్యూ బాల్స్ ఆడతారు కదా, సో బ్యాటింగ్లో బ్రహ్మాండంగా డెప్త్ కనిపిస్తుంది. నూర్ అహ్మద్ మీకు లేదు, నూర్ అహ్మద్ కావాల్సిన లేదు, ఇద్దరు స్పిన్నర్స్ ఆల్రెడీ ఉన్నారు. వాంకడేలో ఎక్కడో పేస్ ఫ్రెండ్లీ ట్రాక్ ఉందనుకుంటే నేతన్ ఎల్లిస్ని ఆడించుకోవచ్చు నూర్ అహ్మద్ ప్లేస్లో, అదొక ఆప్షన్. ప్లస్ నెంబర్ లెవెన్లో పతిరాణా, కోర్స్ పతిరాణా నెంబర్ లెవెన్. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్, ఇది నేను బ్యాటింగ్ ఫస్ట్ ఎలెవెన్, ఇది ఇంపాక్ట్ ప్లేయర్గా ఖలీల్ అహ్మద్. సో ఖలీల్ అహ్మద్ లాంటి ఖలీల్, శామ్ కరణ్ ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ ఓపెనింగ్ ద బౌలింగ్, అండ్ శామ్ కరణ్ అండ్ పతిరాణా బౌలింగ్ అట్ ది డెత్. సో అది వాళ్ళ ప్లాన్. మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్, సో వాళ్ళకి రోల్ క్లారిటీ, వాళ్ళు తీసుకున్న ప్లేయర్స్ అంతా కూడా వాళ్ళ వాళ్ళ రోల్ని చూసి వాళ్ళని తీసుకున్నట్టుగా నాకు అనిపించింది. సో మీకు ఇంపాక్ట్ ప్లేయర్గా కూడా, మీకు బ్యాటింగ్ ఇంపాక్ట్ ప్లేయర్గా మీకు కావాల్సి వస్తే మీకు హుడా, త్రిపాఠి, విజయశంకర్ వీళ్ళు ఎవరినైనా మీరు ఇంపాక్ట్ ప్లేయర్గా కూడా వాడుకోవచ్చు. సో రోల్స్కి కరెక్ట్గా అనుకున్నట్టుగా తీసుకున్నారు. స్పిన్నర్స్ బాగున్నారు, పేసర్స్ బాగున్నారు, బ్యాకప్స్ కూడా బాగానే ఉన్నాయి. బ్రహ్మాండంగా ఏం లేవు, బ్యాకప్స్ కూడా బాగానే ఉన్నాయి. దే ట్రైడ్ ఫర్ మరొక ఇండియన్ పేసర్ కోసం వెళ్ళారు, దీపక్ చహర్ కోసం చాలా ట్రై చేశారు, కానీ వాళ్ళ దగ్గర అమౌంట్ సరిపోలేదు. సో దీపక్ చహర్ కానీ ముఖేష్ కుమార్ ఇలాంటి వాళ్ళ కోసం ట్రై చేశారు, బట్ దే కుడ్ నాట్ గెట్ దెమ్. అది ఒకటేంటంటే ఈ టీం అంతా బాగుంది, ఎవ్రీథింగ్ ఇస్ వెరీ గుడ్, ఒకటే లోపం ఏందనిపిస్తుంది అంటే మంచి పవర్ హిట్టింగ్, మంచి ఫైర్ పవర్ కనపడలేదు బ్యాటింగ్లో. ఋతురాజ్, కాన్వే, త్రిపాఠి, దూబే ఒక్కడే కాస్త ఆ బిగ్ హిట్టింగ్ చేయగల ప్లేయర్గా కనిపిస్తున్నాడు. మిగతా వాళ్ళందరూ దే కెన్ బ్యాట్ విత్ గుడ్ స్ట్రైక్ రేట్, కానీ ఎక్స్ప్లోజివ్ కైండ్ ఆఫ్, ఇప్పుడు ఏంటంటే దట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఇన్ టుడేస్ ఐపీఎల్. ఐపీఎల్ డైనమిక్స్ చేంజ్ అయినాయి కాబట్టి మీరు ఎక్స్ప్లోజివ్ టైప్ ఆఫ్ ప్లేయర్స్ కనబడలేదు. అందరూ కూడా ఓకే ఓకే ప్లేయర్సే ఉన్నారు. సో ఆ ఫైర్ పవర్ బ్యాటింగ్లో ఆ ఫైర్ పవర్ ఖచ్చితంగా మిస్ అవుతుంది. అదర్వైజ్ బట్ చెన్నై ఈజ్ చెన్నై, చెన్నై వాళ్ళ స్టైల్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది మ్యాచెస్ వాళ్ళు హోమ్ గ్రౌండ్ ఆడతారు కూడా, అక్కడంత ఎక్స్ప్లోజివ్ కైండ్ ఆఫ్ బ్యాటింగ్ అవసరం లేదు. సో ఇది చెన్నై కైండ్ ఆఫ్ స్క్వాడ్ అని నాకు అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి.